సో ఒకటి ఈ 3,300 కోట్లు లేదు, 3,300 కోట్ల గురించి ప్రస్తావనే లేదు, ఎక్సెప్ట్ జీవోలు రావడం తప్ప. 370 కోట్లకు రెక్కలు చాలా సులభంగా వస్తాయి. అక్కడ ఎక్కడా సరే ఎంఓయూలో లేదు, ముగ్గురు ముఠా కట్టినారనుకుందాం. గంటా సుబ్బారావు అనేవాడు, ఎవడో బోస్ సుమన్ బోస్ అనేవాడు, డిజైన్ టెక్ వాడు, తలా 100 కోట్లు తీసుకుందాము ఏదో అనుకున్నారు, చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఒకవేళ ఎంఓయూ దీనికి ఇదైతే, ఈ ఎంఓయూ బా కారణము అసలు ఆ గంటా సుబ్బారావు అనే వ్యక్తి ఎంట్రీకి, ఆ తర్వాత అతని టకటక 4-5 నెలల్లోనే 4 డిపార్ట్మెంట్లకు ఇంక్లూడింగ్ సీఎం ఎక్స్ అఫిషియో సెక్రటరీగా, చంద్రబాబు నాయుడు ఎక్స్ అఫిషియో సెక్రటరీగా రావడము, డిపార్ట్మెంట్ లేవడానికి ఉండడానికి పెట్టడానికి ముందే ఆ డిపార్ట్మెంట్ లేని డిపార్ట్మెంట్కి అతను సెక్రటరీగా పెట్టడం, ఎడ్యుకేషన్ వాళ్ళని బైపాస్ చేయడానికి ఎడ్యుకేషన్ సెక్రటరీగా పెట్టడం, ఎక్కడ కుట్ర లేనిది ఎక్కడ ఇందులో? 3,300 కోట్ల రూపాయలది జీవోలో వచ్చిన తర్వాత 90% గాలికి పోతుంది, 371 రియల్ అవుతుంది. బహుశా ఆయన ఇప్పుడు నేను ఉంటానులే ముఖ్యమంత్రిగా కాబట్టి చాప కిందికి తోసేస్తే అంటూ అనుకున్నాడేమో తెలియదు. ఇప్పుడు ఇంత ఇది జరిగింది, ఇందులో చంద్రబాబు లేకుండా ఉన్నాడని ఎట్లా అనుకుంటారు? ముఖ్యమంత్రికి పదవిలో ఆ రోజున్న చంద్రబాబు నాయుడు ఆయన డైరెక్షన్ లేకుండా మొత్తం వాళ్ళ నోట్ ఫైల్స్లో ఎంత ఉన్నప్పుడు ఆ సాక్ష్యం లేకుండా తీసేయడం అనేదే నేరాన్ని ఒక రకంగా ప్రూవ్ చేస్తుంది. సరే, ఉన్నదాన్ని పట్టుకొని చూస్తే ఆ రిమార్క్స్ అన్నింటిలో సీఎం డేషన్ అంటారు. తప్పేం కాదు, గవర్నమెంట్లో ఖచ్చితంగా ఓవర్ రూల్ చేయడానికే అల్టిమేట్లీ పొలిటికల్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంటు దానికి సంబంధించి దే కెన్ ఓవర్ రూల్, సాటిస్ఫై అయితే ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పవచ్చు, హైరార్కీ ఫాలో అవ్వాలి, అందులో తప్పు లేదు. కానీ నువ్వే దానికి ప్లాన్ చేసిన వాడానికి ఈ కుట్ర పర్పెట్రేటర్ కుట్ర చేయడం దగ్గర నుంచి దాని మాస్టర్ మైండ్, దానికి అవసరమైన పాత్రదారులు బయట నుంచి తీసుకురావడం, ఒకడు బోస్ అనేవన్నీ రావడం, ఇంకొకరు రావడం, వీళ్ళందరూ కలిసి ఆ తర్వాత వరుస ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావడం, ఆ నేపథ్యంలో నీకు తెలిసి నీ ఆధ్వర్యంలో జరిగిందనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో, నాకు తెలియదని తప్పించుకోవడానికి కుదరని రకంగా ఈ నోట్ ఫైల్స్ ఉపయోగపడుతున్నాయి. చాలామంది వాళ్ళు అనొచ్చు అట్లాంటి ఏమి నోట్ ఫైల్స్లో కింద నుంచి వచ్చిన వాటిని ఓవర్ రూల్ చేసే అది ఎట్లయితే చేయొచ్చు. ఎప్పుడు ఈ ముందువన్నీ లేకుండా, లేదా 2,500 కోట్లు వాళ్ళు తెచ్చి పెడుతుంటే, లేదా 2,500 కోట్లు ఇదిగో వాళ్ళు ఫస్ట్ ఇయర్ 500 కోట్లు దాని ప్రపోర్షన్ 10% 50 కోట్లు వీళ్ళు పెడతారు, లేదా అది అంత బడ్జెట్ లేదంటే లేదు ఇవ్వండి అని రాయొచ్చు, సీఎం గారు స్ట్రాంగ్గా చెప్పి ఇప్పించవచ్చు, తప్పేం లేదు. అసలు ఈ మొత్తం ఇంత ఫాస్ట్గా నడిచిన 4-5 నెలల్లో సీమెన్స్ మధ్యలో ఆ సీమెన్స్ వల్ల ఏమిస్తారో తెలియదు, అక్కడ వచ్చేటివి ఏంటివో తెలియదు, ఆ సెంటర్లలో ఏమేమి ఉంటాయో తెలియదు, దాని మీద ఒక ఒక డిపిఆర్ కానీ ఇంకోటి కానీ ఎలాంటివి ఏమీ లేవు. నేను రోజు వరకనే ఆ టూల్ డిజైన్ సెంట్రల్ టూల్ డిజైనింగ్ వాళ్ళు ఏదో తర్వాత ఇచ్చారంటే ఆ సెంట్రల్ టూల్ డిజైనింగ్ దానికి దీనికి ఏం సంబంధమో తెలియట్లా, అది ఎప్పుడు తీసుకున్నారో తర్వాత ఏమైనా ఆఫ్టర్ థాట్ తీసి పెట్టుకున్నారేమో తెలియట్లా. కానీ వాళ్ళ నోట్ ఫైల్స్లో చూస్తే కూడా సెక్రటరీ ఆమె సునీత గారు ఆమె రాసిన దాంట్లో చూసిన అసలు ముందు ఆ ఎక్విప్మెంట్ పాతవే కాంటెంపరీ అవన్నీ చెక్ చేసుకోండి అని చెప్పారు. మొత్తం వద్దు పైలట్ పెడదామన్నారు, అది వీళ్ళ పర్పస్ సర్వ్ కాదుగా. మొత్తం ఒకసారి పెట్టి 370 కోట్లు రిలీజ్ కాకపోతే పర్పస్ సర్వ్ కాదని అనుకుండొచ్చు. ఇది ఎట్లాంటిదంటే ఏదన్నా ఒక స్కాము ఇంకోటో ఒక కిక్ బ్యాక్ దీంట్లో పర్సంటేజ్ అంటే ఒక ఎత్తు అయితే అసలు దోచుకోవడానికే ఒక పథకం ఒక స్కీమ్ పెట్టడం, ఆ స్కీమ్ పెట్టి దోపిడీని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం. అంటే ఎందు నాకు రాలే కదా వచ్చింది అనేది ప్రూవ్ చేయండి అని ఛాలెంజ్ చేస్తే చేస్తారు అది కూడా.